మొత్తం 9 రత్నాలు. కనుక ఆ జ్ఞానం వచ్చేసిన తర్వాత ఏం చేస్తాము? ఆ జ్ఞానంతో పక్క వాళ్ళకు మనము సూచనలు ఇస్తాం. నేను ధ్యానం చేసి నా తలకాయ నొప్పి పోగొట్టుకున్నాను, నా క్యాన్సర్ పోగొట్టుకున్నాను, నా మనశ్శాంతి లభించింది. నువ్వు కూడా అదే ధ్యానం చేసి నీ తలకాయ నొప్పి పోగొట్టుకో, నీ క్యాన్సర్ పోగొట్టుకో, నీ మనశ్శాంతిని సంపాదించుకో, నీ మూడో కన్ను నీవు వికసింపజేసుకో. నేనేది పొందాను, నువ్వు అదే పొందు. కనుక దాన్ని, ఆ జ్ఞానాన్ని పదుగురికి నలుగురికి చెప్పడం అనేదే ఆ జ్ఞాన దానం ఉన్నదే. ఆ దానమే ధర్మం. డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు దానం చేస్తే ధర్మము, మరి అనుభవం ఉన్నవాళ్ళు అనుభవాన్ని గురించి అందరికీ చెప్తే అనుభవాన్ని ఇవ్వలేము. డబ్బుని ఇవ్వగలం, అనుభవాన్ని ఇవ్వలేము. కానీ మన అనుభవం గురించి అందరికి చెప్తూ ఉంటే వాళ్ళందరూ విని, ఓహో నువ్వు చేసావు, నీకు కూడా వచ్చింది, మరి మేము చేస్తాం, మాకు వస్తుంది కదా అంటాం. అది ధర్మం. దానమే ధర్మము. ఒకనొక భిక్షగాడు మన దగ్గరకు వచ్చి ఏమంటాడు, బాబు ధర్మం చేయండి అయ్యా అంటాడు. చూసారా? అంటే నాకు ఏదన్నా అయ్యి అది నీకు ధర్మం. నీ దగ్గర ఉంది, నా దగ్గర లేదు. నాకు తినడానికి లేదు, ఆకలిగా ఉంది, ఏదన్నా పెట్టు ఇప్పుడు నాకు. ఆ 500 సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత మహాపరినిర్వాణం పొందిన తర్వాత అతను శుద్ధోదన పుత్రుడు కాదు, అతను గౌతమ బుద్ధుడు.